అయ్యా ప్రజాస్వామ్యం లేదు నేను ముట్టుకుంటానే ఉన్నా రోజు ఎక్కడ లేదు గుడికి పోకూడదు షాపింగ్ పోకూడదు మా ఊర్లో చెప్తుంటారు ఏదన్నా గుడి అంటే సార్ మీ టైమింగ్ చెప్పండి సార్ అంట ఏదా మీ టైమింగ్ మా టైమింగ్ ఎందుకు టైమింగ్లో నిన్నటి రోజు ఏమైంది అంటే ఎవరు పోకూడదా అక్కడ ఏం జరిగింది ఒక చిన్న పాపని ఈ టైంలో పూజ జరగాలని ఉంటే నేను రాలేదు నువ్వు రాలేదు అనే ఉద్దేశంతో దాన్ని పోస్ట్పోన్ చేశారు ఏంటయ్యా అర్థం కావడంలే నేను ఒకటి చెప్తా చూడండి మన హిందూ సాంప్రదాయంలో జిలకర బెల్లం పెడతాము అంటే ఆడి పెళ్ళి అయినట్టు ఎందుకు రాశారు 8:49 అని పెడతారు ముహూర్తం ఏమని ఎందుకు పెట్టాలి 8:49 అని 50 పెట్టు లేదా 60 పెట్టు అంటే ఆ అమ్మాయి జాతకం ఆ అబ్బాయి జాతకం చూసి సరిపోవాలని చెప్పి 8:49 అంటాడు ఆ గడియల్లో మనం సరిగ్గా హిందూ సాంప్రదాయ ప్రకారం బెల్లము జీలకర్ర ఇద్దరు పెట్టుకుంటాం అది మన రాయదుర్గంలో కూడా అదే దానికి ఒక టైమింగ్ ఇవన్నీ ఫిక్స్ చేశారు హిందూ సాంప్రదాయం జరగాల మరి ఏదో చిన్న అమ్మాయి నాకు పూర్తి హిస్టరీ తెలియదు ఆ అమ్మాయి 3 గంటలసేపు కూర్చోబెడతా మళ్ళీ దానికి ఛాలెంజ్ నువ్వెందుకయ్యా ఛాలెంజ్ అంటాను చేసిన తప్పు ఒప్పుకోండి ఏం తప్పు నేను మన ఆలూరుకు పోతా అంటే పోకూడదు అంట నన్ను 2 గంటలసేపు వాడే జైలు అరెస్ట్ చేస్తా చేయి ఏదో నిన్న మా ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు అరెస్ట్ చేసింది ఏమైంది ఏం కాలే వస్తాం పోతాం మళ్ళీ ఆ గుడికి పోతాం ఎందుకు బాబా ఎక్కడా రిసెప్షన్ వాడేవాడో ఛాలెంజ్ చేస్తే ఏంది ఛాలెంజ్ జరిగినది ప్రజలకు తెలియదా ప్రజలకు తెలుసు ఎక్కువ రోజులు ఉన్నారు మీరు అప్పుడే పోలీసులు మార్పు ఉంది మరి నీ పాసా జిల్లా శ్రీలంక వారు తెచ్చుకుంటారేమో ఏది గడప గడప ఏదే గడప గడప బస్సా ఈసారికి రైలే మంచిది కాదు మారండి దయచేసి దేవలాల్లో గడదే ఎవడు ఏం మాట్లాడినా దాన్ని ఊ అంటారు పద్ధతి కాదు జరగదు జనాలు చూడండి నేను చంద్రబాబు నాయుడు పెద్ద జన్మ వచ్చినారా గుర్తు తెచ్చుకోండి దయచేసి గడప గడకపోతే ఏమైంది మీ పరిస్థితి నాకైతే అనుమానం అవుతా బస్సు కూడా రాళ్ళు గీళ్ళు ఇచ్చుడతారు దానికి ఓ పోలీసులు పెట్టుకుంటారు ఇట్లా పెంచి అది ఒకటి అది పెట్టుకొని పోండి ఎందుకైనా మంచిది ఎవరా చెప్పింది ఎన్ని రోజులని అదే చెప్పినా ఇంతకుముందు కూడా పోలీసు అనే మహావృక్షం కింద బతారు పారిసైడ్స్ ఆయన పోతే ఏమవుతుంది పోయిన గుడికాడి పోయింటే వాళ్ళు కుబా అదేదో పెట్టి పిసుక పెద్ద టెంకాయ కొట్టి వచ్చిండు నువ్వు రాకుండా ఉండాల్సిందా నువ్వు పరిగెత్తి పో బళ్ళారి పో అంటే అంటే మీకోసం మేము ఏమి చేయకూడదా మేము ఆ గుళ్ళ కూడా పోకూడదా ఎక్కడే చెప్పింది దాన్ని పెట్టి మన ఆలుకోనకపోతే పద్ధతి కాదు ప్రతి చిన్నదానికి ఏంది ఆ వదిలి ఏమవుతుంది పో బళ్ళారికి పెట్టాల్సి నువ్వు రాకుండా పోయింది ఒకవేళ వచ్చింటే ఆడ చూసుకోదురు పోలీసు వాళ్ళు ఈడేనా టోల్ గేట్ దగ్గర పట్టుకొని పోవాలన్నా అంటే ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు మీరు బాగాలేదండి దయచేసి మనుకోండి పోతాం మాట్లాడి శ్రీనివాసనతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేసిపోతాం ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు అనుకోండి ఎప్పుడు మీరు గడప గడప అన్నారు ఎప్పుడు ఫెయిల్ అయిందో ఆ రోజు అయిపోయింది అదే చూడు మీ సీఎం గారు దేవస్థానం గారు 2 లండన్లు దిగినాడు ఏమన్నా దిక్కు చూసి పని చేయలేదా లేకపోతే ఏం పని చేయలే రేపు అదే చెప్తారు పద్ధతి బాగాలేదు పోలీసు వాళ్ళు కూడా చెప్తానా సార్ కొన్నైనా మానుకోండి ఇంకా గుళ్ళో కూడా పోలేరు బొమ్మల్ని ఆడ కావాలంటే చెప్పిండి ఆయన రాకుండా ఆయన ఆయన అవసరం చేసిండు సరిపోయిండు వాళ్ళని చేయరు మేము ఎట్టి దిక్కినాం జరగదండి ఇది
తప్పకుండా పోయేదే ఎందుకు పోకూడదు ఏం చేస్తారు ఏం చేస్తారు మేము రేపు పవర్ లేక వచ్చిన ఇట్లాంటివి అయితే చేంజ్ అయినప్ప నేనైతే చేంజ్ అయినా ఎవరు వస్తారు పోతారు ఏమైంది ఒకవేళ ఉండొచ్చు ఆడ ఆయన అవసరం చేయాల్సింది ఈయన రాయదుర్గ ఆయన కాన్స్టిట్యూన్స్ రాయదుర్గే కదా రాకూడదా రాలేదు వెరీ సారీ రైట్ థ్యాంక్ యూ సార్.